పోలవరం. ఏమైంది పోలవరం? గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ చేస్తాం, పారదర్శకత, జడ్జిలు వేస్తాం, జడ్జిలు చూసేస్తారు, జడ్జిలు చూసి అసలు ముందే టెండర్ డాక్యుమెంట్ జడ్జి చూసేస్తారు ఏయో చెప్పారు కహానీసు. సరే 7 రోజులు సేవైందని చెప్పి మా రెగ్యులర్గా మా ట్వీట్లు మీటింగ్ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అసలు 700 కోట్లు సేవింగ్ అంటే మాటలు అసలు ఎంత తినేశారు అది ఇది అని మొదలెట్టారు. ఇప్పుడు తగుదనమ్మ అంట 1750 కోట్లు అంచనాలు పెరిగినాయట. అది స్వల్పం అట. స్వల్ప అంచనాలు పెరిగితే అనుకూల మీడియా దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడిందట. దీన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను కూడా అప్రూవ్ చేశారట. అరే బాబు, నువ్వు 100 కోట్లు కట్టుకుంటానన్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. వాళ్ళదేం పోయిందేమీ లేదు. అలా క్లియర్ చేయని చెప్పారు నేను 20,300 కోట్లు ఇస్తా. ఆ తర్వాత మొత్తం అంతా ఎంత అయితే అంత మీరు కట్టుకోండి అన్నారు. అంతే తప్ప మీరు మీకు కావాల్సిన కాంట్రాక్టులు మీరు పెట్టేసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు పెంచేసుకుని మీ పీటర్లో మీ పాల్స్ వీళ్ళందరినీ ఇంజనీర్ల కింద పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎస్టిమేషన్లు పెంచేసి ఓకే సరే జనాలు మీకు ఓట్లు వేసేది చేసుకోండి ఫైన్. బట్ ఎందుకైనా మరి కొంత రెసిస్టెన్స్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం వస్తుంది. బట్ 1750 కోట్లని స్వల్ప పెరుగుదల అని చెప్పి మాట్లాడుకుంటాం. ప్రతిరోజు పేపర్లో ఏదైనా టెండర్లో 1-2 కోట్లు 4 కోట్లు రివర్స్ టెండరింగ్లో సేవ్ అయిందని చెప్పి దాన్ని బూస్ట్ చేసుకుంటాం. మరి ఇవన్నీ కూడా మరి కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి. పోలవరం ఆ కాంట్రాక్టర్ని మార్చకుండా ఉండుంటే మరి అదే వాల్యూలో మొత్తం కట్టాలి అన్న కాంప్రహెన్స్ కాంట్రాక్ట్ అది కంప్లీట్ కూడా అయిపోయేది ప్రాజెక్టు. మరి ఈరోజు 1.5 సంవత్సరం లేటు కనీసం. ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. మీరేమో ఎస్టిమేషన్లు పెంచుకుంటా పోతున్నారు. బట్ ఇక్కడ జరిగేది ఒకటి ఉంటుంది, ఎస్టిమేషన్లు పెంచుకుని ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే ఖజానాలో సొమ్ములు ఉన్నా లేకపోయినా స్టాచ్యూటరీ పేమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కావాల్సిన కాంట్రాక్టర్లకు మటుకు పేమెంట్లు ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో అలా ఈ పెన్షన్ ఎస్టిమేట్లు బిల్స్ మటుకు క్లియర్ అవుతాయి. ఆ పోలవరం ఆ పై నుంచి వచ్చి రావు వాళ్ళెవరో వీళ్ళు మటుకు చక్కగా వీళ్ళు పెంచిన ఎస్టిమేషన్లకి పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. పాపం చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళు వాళ్ళకి ఇంకా ఇవ్వాల. వీళ్ళకి మటుకు ఇచ్చేస్తారు. చిన్న 10 లక్షలు వర్క్ చేసిన వాడి మీద విజిలెన్స్ ఎంక్వైరీ, ఇక్కడైతే మనమే పిలిచి కూర్చోబెట్టి ఇంకెంత పెంచుదాం ఇంకెంత పెంచుదాం అని ఇస్తున్నట్టుగా ఉంది. అయితే 1750 కోట్లు అసలు ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అంత? ఆ ప్రాజెక్ట్ కాస్ట్కి సివిల్ వర్క్స్లో 1750 కోట్లు ఎక్స్ట్రా. థైరాయిడ్ చెప్తాడు వాళ్ళు జల సంఘం వాళ్ళు చేయమన్నారని చెప్పి చెప్తారా? ఎవరి చెవిలో పూలాడతారండి? సరే, పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఎంతైనా పెంచేసుకుంటే మరి ప్రతిఘటన ఉంటుంది. అది వార్తగా రాస్తే ఆ వార్తను కూడా మరి మీరు దాన్ని రివర్స్లో దాన్ని కూడా ఒక కులానికి అంటగట్టి కుల మీడియాకి అంటగట్టి ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం గతంలో సక్సెస్ అయ్యాం. బట్ ఆల్వేస్ వి మే నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. సో కొంచెం స్ట్రాటజీ మార్చండి. కాస్త మరి ప్రజా అవసరాలకి ప్రజా అవసరాల మీద ఎక్కువ ఫోకస్ చేసి సొంత లాభము కొంత మానుకో అన్న నానుడిని
గుర్తుతెచ్చుకోమని కోరుకుంటున్నాను. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను, నా దగ్గర పంపించండి. లక్ష మందికి తగ్గి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలి. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మందిని కూడా తగ్గించరా.